आंध्रप्रदेश गवर्नर बिश्वभूषण हरिचंदन टीडीपी अधिनेता चंद्रबाबु नायडु कलिसारु। ई संदर्भंगा यल्त यूनिवर्सिटी की एनटीआर पेरुनु तोलगिंचडंपै टीडीपी बृंदं गवर्नर को फिर्याद चेसिंदि। यूनिवर्सिटी की एनटीआर पेरुनु कोनसागिंचेला चर्यलु तीसुकोवालनि विज्ञप्ति चेशामन्नारु। अलागे प्रभुत्वं एकपक्ष निर्णयालनु गवर्नर दृष्टिकि तीसुकेल्लामनि तेलिपारु। రాష్ట్రానికి ఎయిమ్స్ తీసుకొస్తే కనీసం నీటి సరఫరా కూడా చేయలేదని చంద్రబాబు విమర్శించారు। హెల్త్ యూనివర్సిటీకి ఎన్టీఆర్ పేరును మార్చడం సరైంది కాదని సీఎం జగన్ చెల్లెలు శర్మిల చెప్పారన్నారు। ఎన్టీఆర్ పేరును మార్చడం తెలుగు జాతికి అవమానం అన్నారు। ఎన్టీఆర్ హెల్త్ వర్సిటీ నిధులను కూడా దోచుకున్నారని స్నాతకోత్సవం జరుపుకోవడానికి కూడా డబ్బులు లేవని చంద్రబాబు తీవ్ర స్థాయిలో విమర్శించారు। ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు మార్చడం ద్వారా సీఎం జగన్ రెడ్డి యావత్ తెలుగు జాతిని అవమానించారని టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి పట్టాభిరామ్ అన్నారు। యూనివర్సిటీ పేరు మార్చుతూ అసెంబ్లీలో బిల్లు తేవడం రాష్ట్ర చరిత్రలోనే చీకటి రోజు అన్నారు। జగన్ రెడ్డి దుర్మార్గాన్ని ప్రశ్నించలేని వారికి అన్న ఎన్టీఆర్ పేరు ఉచ్చరించే అర్హత లేదన్నారు। టీడీపీ అధికారంలోకి వచ్చిన మొదటి రోజే వర్సిటీకి ఎన్టీఆర్ పేరు పెడతామని స్పష్టం చేశారు। ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు మార్పుపై జూనియర్ ఎన్టీఆర్ స్పందించారు। విశ్వవిద్యాలయానికి పేరు మార్చడం ద్వారా ఎన్టీఆర్ సంపాదించుకున్న కీర్తిని ఎవరూ చెరిపివేయలేరని ట్వీట్ చేశారు। తెలుగు జాతి చరిత్రలో తెలుగు ప్రజల హృదయాల్లో ఎన్టీఆర్ జ్ఞాపకాలను ఎవరూ చెరిపివేయలేరని స్పష్టం చేశారు। ఎన్టీఆర్ వైఎస్ఆర్ ఇద్దరు విశేష ప్రజాదరణ సంపాదించిన గొప్ప నాయకులని జూనియర్ ఎన్టీఆర్ తెలిపారు। ఈ రకంగా ఒకరి పేరు తీసి ఒకరి పేరు పెట్టడం ద్వారా వైఎస్ఆర్ స్థాయిని పెంచదు ఎన్టీఆర్ స్థాయిని తగ్గించదని ఆయన అభిప్రాయపడ్డారు। హెల్త్ యూనివర్సిటీ పేరు మార్పుపై ఎన్టీఆర్ కుటుంబం ఖండించింది। హెల్త్ యూనివర్సిటీకి ఉన్న ఎన్టీఆర్ పేరును తొలగింపుపై ఎన్టీఆర్ మనవడు నందమూరి కళ్యాణ్ రామ్ స్పందించారు। హెల్త్ వర్సిటీ పేరు మార్చడం బాధ కలిగించిందని తెలిపారు। ఈ అంశాన్ని రాజకీయ లబ్ధి కోసం వాడకోవడం సరికాదని కళ్యాణ్ రామ్ అన్నారు। నాణ్యమైన వైద్య విద్యను అందుబాటులోకి తీసుకురావాలని ఎన్టీఆర్ కోరుకున్నారని ఈ విశ్వవిద్యాలయం దేశంలోనే అత్యుత్తమంగా అభివృద్ధి చెంది లెక్కలేనిన్ని నైపుణ్యం కలిగిన వైద్యులను దేశానికి అందించిందని కళ్యాణ్ రామ్ గుర్తుచేశారు। ఎన్టీఆర్ జిల్లా మైలవరం బోసుబొమ్మ సెంటర్లో ఎన్టీఆర్ విగ్రహానికి మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు పాలాభిషేకం చేశారు। ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు మార్చడానికి ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఒప్పుకోదని సీఎం జగన్ మూర్ఖంగా హెల్త్ యూనివర్సిటీకి వైఎస్ఆర్ పేరు పెట్టడానికి కుట్ర చేస్తున్నారన్నారు। దేవినేని ఉమా మండిపడ్డారు। అసెంబ్లీకి అబద్ధాలు చెప్పిన సీఎం జగన్ రెడ్డికి ప్రివిలేజ్ నోటీసులు ఇవ్వాలని టీడీపీ నేత యనమల రామకృష్ణుడు డిమాండ్ చేశారు। ఏకపక్షంగా సభ నిర్వహణ ప్రజాస్వామ్యానికి పెను ప్రమాదమన్నారు। ప్రజాస్వామ్యాన్ని కూనిచేసి నియంతృత్వానికి ప్రయత్నాలు దుర్మార్గమని మండిపడ్డారు। ప్రజాస్వామ్యంలో శాశ్వత అధ్యక్షులు ఉండరని తెలిపారు। చట్టసభల ప్రతిష్టకు గౌరవానికి మచ్చ తెచ్చేలా ప్రభుత్వం వ్యవహరిస్తోందని విమర్శించారు। ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు మార్చడంలో ఎటువంటి రాజకీయం లేదని మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు అన్నారు। ఆరోగ్యశ్రీ పేరుతో ఎంతో సేవ చేసిన గొప్ప మహానుభావుడు రాజశేఖర్ రెడ్డి అని అందుకే వైద్య విశ్వవిద్యాలయానికి వైఎస్ఆర్ పేరు పెట్టామన్నారు అధికార భాష సంఘ అధ్యక్షుడు యార్లగడ్డ లక్ష్మీప్రసాద్। ఎన్టీఆర్ ను జగన్ ప్రభుత్వం అవమానించిందని బీజేపీ మహిళా నేత పురంధరేశ్వరి ఆరోపించారు। ఎన్టీఆర్ పేరును ఎందుకు మార్చారో సీఎం జగన్ ప్రజలకు వివరణ ఇవ్వాలని ఆమె డిమాండ్ చేశారు। హెల్త్ వర్సిటీకి పేరు మార్చడం నూటికి నూరు పాళ్లు తప్పు అని విష్ణుకుమార్ రాజు మండిపడ్డారు। 2024లో జగన్ అధికారంలోకి రావడం జరగదన్నారు। ఏపీలో ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు మార్పును వ్యతిరేకిస్తూ హైదరాబాద్ లోనూ నిరసనలు కొనసాగాయి। జగన్ సర్కార్ తీరును నిరసిస్తూ టీడీపీ నేతలు కార్యకర్తలు ధర్నాలు చేశారు। కుక్కట్పల్లి జేఎన్టీయూ దగ్గర ఆందోళన నిర్వహించిన టీడీపీ శ్రేణులు ఎన్టీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు। కుక్కట్పల్లి వసంత్ నగర్ లోనూ ఎన్టీఆర్ అభిమాన సంఘం ఆధ్వర్యంలో ఆందోళన నిర్వహించారు। పేరు మార్పుపై జగన్ ప్రభుత్వం వెనక్కి తగ్గే వరకు పోరాటం చేస్తామన్నారు। తూర్పుగోదావరి జిల్లా కడియంలో కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ పర్యటించారు। నర్సరీ రైతులు గడ్కరీకి ఘనస్వాగతం పలికారు। నర్సరీల్లో పూల తోటలను గడ్కరీ సందర్శించారు। నర్సరీ రైతులు పూల మొక్కలతో రూపొందించిన గడ్కరీ చిత్రపటం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది।
అమరావతి రైతులు చేపట్టిన మహాపాదయాత్రకు అనూహ మద్దతు లభిస్తోంది. ప్రతి చోట స్థానిక ప్రజలు రైతులు ఎడ్ల బండ్లతో ఎదురేగి సాటి రైతులకు స్వాగతం పలుకుతున్నారు. అమరావతి రాజధాని అని రాష్ట్ర ప్రజలంతా మద్దతు ప్రకటిస్తున్నారు. జగన్ మాత్రం విషం చిమ్ముతున్నారని జేఏసీ నేతలు మండిపడ్డారు. యాత్రకు మంచి స్పందన రావడం చూసి తట్టుకోలేకే రోజుకొక వివాదాన్ని తెరపైకి తెస్తున్నారని ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు మార్పు కూడా కుట్రలో భాగమేనని అభిప్రాయపడ్డారు. కర్నూలు జిల్లా నందవరం మండలం నాగులదిన్న గ్రామంలో బీజేపీ ప్రజా పోరు యాత్ర చేపట్టింది. ఈ యాత్రలో మాజీ మంత్రి ఆది నారాయణ రెడ్డి, తాలూకా ఇన్ఛార్జ్ మురిహరి రెడ్డి పాల్గొన్నారు. వైసీపీ ప్రభుత్వం ప్రజలకు చేస్తున్న మోసాలపై ప్రజలకు వివరించారు. అనంతరం సీఎం జగన్ రెడ్డిపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. రాష్ట్రంలో కరికరం లేని రాజు ఉన్నాడంటే జగన్మోహన్ రెడ్డి అన్నారు. రాష్ట్రం బాగుపడాలంటే జగన్ పోవాలి, మోదీ రావాలని తెలిపారు. భారత్ ఆస్ట్రేలియా మ్యాచ్ టికెట్ల కోసం క్రికెట్ అభిమానులు ఎగబడ్డంతో జిమ్కానా గ్రౌండ్స్ దగ్గర తొక్కిసలాట చోటు చేసుకుంది. ఈ ఘటనలో పలువురు అభిమానులు పోలీసులకు గాయాలయ్యాయి. ఈ రోజు తెల్లవారుజాము నుంచే అభిమానులు టికెట్ల కోసం జిమ్కానా గ్రౌండ్ వద్ద క్యూ కట్టారు. టికెట్ల కోసం పెద్ద ఎత్తున క్రికెట్ అభిమానులు అక్కడికి తరలివచ్చారు. దీంతో అభిమానులను పోలీసులు నియంత్రించలేని పరిస్థితి ఏర్పడింది. ఈ క్రమంలో జరిగిన తొక్కిసలాట్లో పలువురు అభిమానులు స్పృహ తప్పి పడిపోయారు. అలాగే పలువురు పోలీసులకు స్వల్ప గాయాలయ్యాయి. పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చేందుకు అభిమానులపై పోలీసులు లాఠీచార్జ్ చేశారు. టికెట్ల విషయంలో హెచ్సీఏ పారదర్శకంగా వ్యవహరించలేదని మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. ఇవాళ జరిగిన పరిణామాలపై విచారణ జరిపిస్తామన్నారు. టికెట్ల విషయంలో అవకతవకలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. తమ వైపు నుంచి ఎలాంటి తప్పు జరగలేదన్నారు హెచ్సీఏ అధ్యక్షుడు అజారుద్దీన్. తమకు మ్యాచ్ నిర్వహణ ముఖ్యమని, ప్రస్తుతానికి టికెట్లు లేవని చెప్పారు. ఏం జరిగిందో, ఏం చేయాలో మంత్రికి చెప్పామని, ఆయన సలహాలు సూచనల మేరకే పనిచేస్తామన్నారు అజహరుద్దీన్. విద్య విజ్ఞానానికి మించిన సంపద మరొకటి లేదని మంత్రి కేటీఆర్ అన్నారు. రాష్ట్రంలో విద్యా ప్రమాణాలు పెంచేలా కృషి చేస్తున్నామని చెప్పారు. మన ఊరు మన బడి కింద స్కూళ్లలో మరమ్మతులు చేశామని తెలిపారు. సిరిసిల్లలో గిఫ్ట్ స్మైల్ కింద విద్యార్థులకు మంత్రి కేటీఆర్ ట్యాబ్లను పంపిణీ చేశారు. ఊహించని విధంగా ఎన్నో విద్యా సంస్థలను ప్రారంభించామని, ఇచ్చిన మాట ప్రకారం ఇంజనీరింగ్ కాలేజీని ఏర్పాటు చేశామని, సిరిసిల్ల జిల్లాకు మెడికల్ కాలేజీ ఇచ్చిన ఘనత సీఎం కేసీఆర్దేనని అని తెలిపారు. సోనియాగాంధీ లేకుంటే తెలంగాణ వచ్చేది కాదన్నారు ప్రజాగాయకుడు గద్దర్. మంచిర్యాలలో జరిగిన కాంగ్రెస్ సభలో గద్దర్ పాల్గొన్నారు. రాహుల్ గాంధీ పాదయాత్ర తనను ఆకట్టుకుందన్నారు. దేశాన్ని రక్షించాలన్న రాహుల్ వ్యాఖ్యలు తనకు స్ఫూర్తినిచ్చాయన్నారు. కాంగ్రెస్ నాయకులు తమ నియోజకవర్గాల్లో పాదయాత్రలు చేస్తే వారితో పాటే తాను కూడా కలిసి నడుస్తానన్నారు. కేటీపీఎస్ 6వ దశ నిర్మాణంలో పాలు పంచుకున్న కార్మికులను ఆర్టిజన్స్ నియమించకపోవడంపై సీఎం కేసీఆర్కు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి బహిరంగ లేఖ రాశారు. మీరు ఇటీవలి కాలంలో విద్యుత్ రంగంపై చెప్పుకుంటున్న గొప్పల వెనుక ఎంతో మంది కార్మికుల కష్టం దాగి ఉందని, వారి శ్రమకు మీ ప్రభుత్వం ఇచ్చిన బహుమతి మోసమని లేఖలో మండిపడ్డారు. కేటీపీఎస్ 6వ దశ నిర్మాణంలో 2008 నుంచి 2013 వరకు పాలు పంచుకున్న వారిని ఆర్టిజన్స్ గా నియమించుకుంటున్నామని సంస్థ హామీ ఇచ్చిందని తెలిపారు. ఆదిలాబాద్ జిల్లా టీఆర్ఎస్ అధ్యక్షుడు ఎమ్మెల్యే జోగు రామన్నను బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ పరామర్శించారు. ప్రజాఘోష బీజేపీ భరోసా కార్యక్రమంలో భాగంగా ఈటల ఆదిలాబాద్ నియోజకవర్గంలో పర్యటించారు. ఇటీవల ఎమ్మెల్యే రామన్న తల్లి అనారోగ్యంతో మరణించారు. విషయం తెలుసుకున్న ఈటల స్థానిక బీజేపీ నేతలతో కలిసి రామన్న ఇంటికి వెళ్లి రామన్న తల్లి భోజమ్మ చిత్రపటానికి నివాళులర్పించారు. బతుకమ్మ పండుగ సందర్భంగా సిరిమల్లెలో రామ రఘుమెల్లెలో అనే బతుకమ్మ ప్రత్యేక గీతాన్ని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఆవిష్కరించారు. తెలంగాణ సంస్కృతి ఉట్టపడేలా ఈ ప్రత్యేక గీతం ఉందని కవిత కొనియాడారు. ఇంత అద్భుతమైన పాటను రూపొందించిన జన్నారం జెడ్పీటీసీ ఎర్రశేఖర్ బృందాన్ని కవిత అభినందించారు. తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలను తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రోత్సహిస్తోందన్నారు. ప్రతి సంవత్సరంలాగానే తెలంగాణ ప్రభుత్వం మహిళలకు బతుకమ్మ పండుగ సందర్భంగా చీరల పంపిణీ చేస్తోంది. ఈ ఏడాది కూడా బతుకమ్మ చీరలు సిద్ధమయ్యాయి. ఈ సందర్భంగా ములుగు గట్టమ్మకు, మేడారం సమ్మక్క సారలమ్మలకు మంత్రి సత్యవతి రాథోడ్ బతుకమ్మ చీరలు సమర్పించారు. కొందరు రాజకీయ లబ్ది కోసం సీఎం కేసీఆర్ పై అవాక్కులు చవాక్కులు పేలుతున్నారని మండిపడ్డారు. మహిళలకు చీరలతో పాటు బ్యూటీషియన్ కిట్లు కూడా పంపిణీ చేస్తామని తెలిపారు.
మునుగోడు నియోజకవర్గంలో టిఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనంతో పండుగ వాతావరణం నెలకొంది. నారాయణపురంలో ఏర్పాటు చేసిన ఆత్మీయ సమ్మేళనం వనభోజనం కార్యక్రమంలో ఎమ్మెల్యేలు మాజీ ఎమ్మెల్యేలు ఉత్సాహంగా పాల్గొన్నారు. తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిషోర్, ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునీత, మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి తెలంగాణ సాంప్రదాయ పాటలకు నృత్యం చేసి కార్యకర్తల్లో జోష్ నింపారు. కడప పాత బస్ స్టాండ్ లోకి బస్సుల రాకపోకలకు అడ్డంకి తొలగిపోయింది. నగరపాలక సంస్థ ఉద్యోగులు బస్సులను బస్ స్టాండ్ లోనికి అనుమతించారు. దీంతో ఉద్రిక్తతకు తెరపడింది. కడప పాత బస్ స్టాండ్ నగరపాలక సంస్థకు చెందిన స్థలం అయితే కొన్నేళ్లుగా దీనికి సంబంధించిన అద్దెను చెల్లించలేదు. దీంతో ఇవాళ బస్ స్టాండ్ లోకి బస్సుల రాకపోకలను నిలిపివేశారు. ఉదయం బస్ స్టాండ్ లోకి బస్సులను అనుమతించకపోవడంతో ప్రయాణికులు ఆందోళనకు దిగారు. కలుషిత ఆహారం తిని విద్యార్థులు అస్వస్థతకు గురైన ఘటన సత్యసాయి జిల్లా కదిరిలోని బాలుర వసతి గృహంలో చోటు చేసుకుంది. కదిరి ప్రాంతం ఒడిచెరువు మండలం మిట్టపల్లి బాలుర వసతి గృహంలో ఉదయం కేసరి బాత్ అల్పాహారాన్ని తిన్న 25 మంది విద్యార్థులు కొద్దిసేపటికే వాంతులు విరేచనాలతో అనారోగ్యానికి గురయ్యారు. హుటాహుటిన విద్యార్థులను ఆసుపత్రికి తరలించారు. 16 మందిని కదిరి ఆసుపత్రిలో చేర్చారు. మిట్టపల్లి బీసీ బాలుర హాస్టల్లో ఫుడ్ పాయిజన్ ఘటనను తెలుసుకున్న విద్యార్థి సంఘాల నాయకులు రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేశారు. కదిరి ఆర్డీఓను విద్యార్థి సంఘాల నాయకులు అడ్డుకున్నారు. రంగులోకి దిగిన పోలీసులు విద్యార్థులను తొలగించే ప్రయత్నం చేశారు. దీంతో కాసేపు ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. పోలీసులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. వార్డెన్ను సస్పెండ్ చేయాలని, విద్యార్థులకు మెరుగైన వైద్యం అందించాలని డిమాండ్ చేశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సింగరేణి హెడ్ ఆఫీస్ ఎదుట బతుకమ్మ ఆడుతూ కాంట్రాక్ట్ కార్మికులు వినూత్న నిరసన తెలిపారు. సింగరేణిలో అన్ని విభాగాల్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్ కార్మికులు డిమాండ్ల సాధన కోసం చేపట్టిన నిరవధిక సమ్మె నేపథ్యంలో వినూత్నంగా నిరసన తెలిపారు. సింగరేణి హెడ్ ఆఫీస్ ఎదుట బతుకమ్మ పేర్చి బతుకమ్మ పాటలు పాడుతూ తమ శ్రమను దోచుకోవద్దని కోరుతూ ఆడిపాడారు. కర్నూలు జిల్లా కోసిగి మండలం అగసునూరు గ్రామ సమీపంలో ఏర్పాటు చేసిన నెదర్లాండ్ శుద్ధ జల స్కీమ్ ఫిల్టర్ బెడ్స్ నాచుపట్టి పురుగులు దర్శనమిస్తున్నాయి. ఈ స్కీమ్ ద్వారా శుద్ధి చేసిన నీటిని కొసిగి మండలంలోని 9 గ్రామాలకు సరఫరా చేయాల్సి ఉండగా కొంతకాలంగా శుద్ధి చేయకుండానే పురుగులు నాచుపట్టిన నీటిని సరఫరా చేస్తున్నారు. దీంతో ఆయా గ్రామాల ప్రజలు అనారోగ్యం పాలవుతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. బతికున్న వృద్ధురాలు చనిపోయిందని రికార్డులు సృష్టించి ఆమె పేరును ఉన్న 27 ఎకరాల భూమిని వేరొకరికి రిజిస్ట్రేషన్ చేసిన సంగారెడ్డి జిల్లా రాయికోడ్ తహసీల్దార్ రాజయ్యపై వేటుపడింది. నాగాన్పల్లి గ్రామానికి చెందిన శివమ్మ అనే వృద్ధురాలు బతికుండగానే చనిపోయిందని, తన పేరుపై ఉన్న భూమిని మరొకరి పేరుపై రిజిస్టర్ చేసిన వార్తను ఏబిఎన్ ప్రసారం చేసింది. దీంతో తహసీల్దార్ రాజయ్యను జిల్లా కలెక్టర్ శరత్ సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. తహసీల్దార్ రాజయ్యపై క్రిమినల్ కేసు కూడా నమోదైనట్లు తెలిపారు. ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీని వైఎస్ఆర్ యూనివర్సిటీగా పేరు మారుస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం చాలా బాధాకరమని నిర్మాత బీజేపీ నేత అంబికా కృష్ణ అన్నారు. వైసీపీ అభిమానులు కూడా ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నారన్నారు. పేరు మార్పుపై జగన్ పునరాలోచించాలని డిమాండ్ చేశారు. శ్రీవారి దర్శనార్థం కుటుంబ సభ్యులతో కలిసి ఆయన తిరుమలకు వచ్చారు. శ్రీవారిని దర్శించుకున్నారు. నటుడు తనికెళ్ల భరిణి తిరుమల శ్రీనివాసుని దర్శించుకున్నారు. తన మనవడి పుట్టెంట్రుకలు స్వామివారికి సమర్పించేందుకు కుటుంబ సభ్యులతో కలిసి తిరుమలకు చేరుకున్న భరిణి వీఐపీ బ్రేక్ ప్రారంభ దర్శన సమయంలో శ్రీవారిని దర్శించుకున్నారు. దర్శనానంతరం అధికారులు స్వామివారి వస్త్రంతో సత్కరించి శ్రీవారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీగా భక్తులు వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తున్నామని టీటీడీ చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ నరసింహ కిషోర్ తెలిపారు. భక్తుల భద్రత దృష్ట్యా 5,000 మంది పోలీసులతో బ్రహ్మోత్సవాలకు భద్రత కల్పిస్తున్నామని చెప్పారు. మాడవీధుల్లోకి భక్తులు సులువుగా వచ్చేందుకు క్యూ లైన్ల ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. హారతి సమయంలో అదనంగా భక్తులు స్వామివారిని దర్శించుకునే అవకాశం కల్పిస్తామని తెలిపారు. దసరా పండుగకు రాష్ట్ర వ్యాప్తంగా 4,500 ప్రత్యేక బస్సులు అదనంగా ఏర్పాటు చేస్తున్నామన్నారు ఏపీఎస్ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమలరావు. ప్రత్యేక బస్సుల్లో ఎలాంటి అదనపు ఛార్జీలు ఉండవని తెలిపారు. సీఎం జగన్ సొంత జిల్లా కడప పాత బస్టాండ్కు బస్సులు రాకుండా మున్సిపాలిటీ సిబ్బంది అడ్డుకోవడం దురదృష్టకరమన్నారు. ముందుగా నోటీసు ఇచ్చి మాకు తెలియజేస్తే సమస్య పరిష్కారం అయ్యేదన్నారు. డిసెంబర్లోగా పులివెందుల బస్టాండ్ సీఎం జగన్ చేతుల మీదుగా ప్రారంభిస్తామని తెలిపారు.
రౌండ్ టేబుల్ సేవా సంస్థ అనాథ వృద్ధుల పాలిట కంటి వెలుగుగా మారింది. విశాఖ పాతనగరంలో ఉన్న వివేకానంద అనాథ ఆశ్రమంలో ఆశ్రయం పొందుతున్న ఐదుగురు అనాథ వృద్ధులను ఓ కార్పొరేట్ ఆసుపత్రిలో ఉచితంగా కంటి ఆపరేషన్లు చేయించి వారి కళ్ళల్లో వెలుగులు నింపింది. వీరితో పాటు మరో ముగ్గురు అనాథ వృద్ధులకు ఉచితంగా కంటి పరీక్షలు చేయించింది. వృద్ధులందరికీ ఉచితంగా మందులు అందజేశారు. ఎగువ నుంచి నాగార్జున సాగర్ ప్రాజెక్టు వరద కొనసాగుతోంది. దాంతో 10 క్రస్ట్ గేట్లు 10 అడుగుల మేర ఎత్తి దిగువకు నీటిని విడుదల చేశారు. సాగర్ రిజర్వాయర్ లో ఇన్ఫ్లో 2,25,592 క్యూసెక్ల నీరు ఉంది. అవుట్ఫ్లో లో 2,00,000 క్యూసెక్ల నీరు ఉంది. వచ్చిన నీరు వచ్చినట్టే కిందకు వదులుతున్నారు. హైదరాబాద్ లోని పలు ప్రాంతాల్లో వర్షం కురిసింది. రోడ్లపైకి నీరు చేరడంతో వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. భారీ వర్షం నేపథ్యంలో జీహెచ్ఎంసీ యంత్రాంగాన్ని వల్దీ అధికారులు అప్రమత్తం చేశారు. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ఈశాన్య మధ్యప్రదేశ్ పరిసర ప్రాంతాల వద్ద స్థిరంగా కొనసాగుతోందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. రాగల 48 గంటల్లో పశ్చిమ వాయువ్య దిశగా కదలనుందని, దీని ప్రభావంతో ఈనెల 25 వరకు పలు ప్రాంతాల్లో మోస్తారు వానలు కురిసే అవకాశం ఉన్నట్లు తెలిపింది. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవ్పూర్ మండలం సురారం గ్రామంలో క్షుద్ర పూజలు కలకలం రేపాయి. గ్రామానికి చెందిన వడ్లకొండ మధునక్క ఇంటి ముందు నిమ్మకాయలు పసుపు కుంకుమతో గుర్తు తెలియని వ్యక్తులు క్షుద్ర పూజలు చేశారు. ఉదయం ఇంటి ముందు క్షుద్ర పూజల ఆనవాళ్లు కనిపించడంతో కుటుంబ సభ్యులు భయాందోళనకు గురయ్యారు. ఇటీవల మధునక్క కొనుగోలు చేసిన భూమి వివాదంలో ఉందని, వారే ఈ పని చేసి ఉంటారని మధునక్క అనుమానం వ్యక్తం చేశారు. గుంటూరులో ఎన్ఐఏ అధికారులు సోదాలు నిర్వహించారు. ఇప్పటివరకు 3 వ్యక్తులను అధికారులు అదుపులోకి తీసుకున్నారు. సంగడిగుంటకు చెందిన డ్రై ఫ్రూట్ వ్యాపారితో పాటు పొత్తూరువారి తోటకు చెందిన రహీం వహీలద్దులను అధికారులు అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా పిఎఫ్ఐ కార్యకలాపాలపై 3 వ్యక్తులకు ఆ పార్టీతో సంబంధాలపై అధికారులు ఆరోపిస్తున్నారు. కర్నూలు నగరంలో ఎన్ఐఏ అధికారులు సోదాలు నిర్వహించారు. నగరంలోని ఖడక్పూర్ వీధిలోని ఎస్డిపిఐ నాయకులు అబ్దుల్ వారిస్ ఇంట్లో ఎన్ఐఏ అధికారులు తెల్లవారుజామున సోదాలు చేశారు. ఎన్ఐఏ సోదాలకు వ్యతిరేకంగా ఎస్డిపిఐ నాయకులు నిరసన తెలిపారు. బీజేపీ ఎన్ఐఏ సంస్థను అడ్డుపెట్టుకుని కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని ఆరోపించారు. దీంతో ఎన్ఐఏ అధికారులకు పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. కృష్ణా జిల్లా కంకిపాడు తహసీల్దార్ కార్యాలయంలో ఆర్ఐగా పనిచేస్తున్న కృష్ణానాయక్ ఏసీబీ అధికారులకు చిక్కారు. 5,000 లంచం తీసుకుంటూ ఉండగా ఏసీబీ అధికారులకు పట్టుబడ్డారు. డీఎస్పీలు శ్రీనివాసులు శరత్లు బాధితుల నుంచి వివరాలు సేకరిస్తున్నారు. శేషాచల అటవీ ప్రాంతాల్లో తిరుపతి రెడ్ శాండల్ టాస్క్ ఫోర్స్ పోలీసులు జల్లెడ పట్టారు. 3 ప్రదేశాల్లో ఎర్రచందనం అక్రమంగా తరలిస్తున్న 13 మంది స్మగ్లర్లను అరెస్ట్ చేశారు. వారి నుండి సుమారు 50,00,000 విలువైన 23 ఎర్రచందనం దొంగలు, ఒక ఆటో, 2 షోల్డర్ బ్యాగ్స్, 4 గొడ్డళ్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నామని ఎస్పీ సుందర్రావు తెలిపారు. కొత్తగూడెం పట్టణంలో 200 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని తరలిస్తున్న నెంబర్ ప్లేట్ లేని ఐచర్ వాహనాన్ని పోలీసులు పట్టుకున్నారు. కొత్తగూడెం రైటర్ బస్తీ ఏరియాలో బియ్యం లోడ్తో వెళుతున్న వాహనం దిగబడ్డంతో వాహన డ్రైవర్ పరారయ్యాడు. రేషన్ బియ్యం మహబూబాబాద్ నుండి కాకినాడకు తరలిస్తున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. కొత్తగూడెం 1 టౌన్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. విశాఖలో హైటెక్ ఆన్లైన్ గేమింగ్ క్యాసినోను విశాఖ పోలీసులు గుట్టురట్టు చేశారు. కిర్లంపూడి లేఅవుట్ అపార్ట్మెంట్లోని ఫ్లాట్ కేంద్రంగా ఆన్లైన్ బెట్టింగ్ నిర్వహిస్తున్నట్లు నగర సిపి శ్రీకాంత్ తెలిపారు. గత 5 నెలలుగా బెట్టింగ్ క్యాసినోలను జోరుగా సాగిస్తున్నట్టు సిపి తెలిపారు. బుకీల ద్వారా దేశవ్యాప్తంగా 87,500 మంది ఆన్లైన్లో సబ్స్క్రైబ్ చేసుకున్నట్లు తెలిపారు. 9 మందిని అదుపులోకి తీసుకున్న పోలీసులు వారి దగ్గర నుంచి 72,00,000 నగదు స్వాధీనం చేసుకున్నారు. కర్నూలు జిల్లా ఆదోని పట్టణం మహాత్మాగాంధీ నగర్లో ఒకేసారి 3 ఇళ్లలో వరుస చోరీలు జరిగాయి. 18 తులాల బంగారం, 155 తులాల వెండి, 1,30,000 నగదు దొంగిలించినట్లు ఇంటి యజమానులు తెలిపారు. ఇంటికి తాళం వేసుకుని ఆసుపత్రికి వెళ్లొచ్చేలోగా దొంగ ఇంటిని దోచేశారని లక్ష్మి అనే మహిళ కన్నీరు మున్నీరైంది. పోలీసులు రాత్రివేళ పెట్రోలింగ్ నిర్వహించాలని కోరుతున్నారు. చోరీ విషయాన్ని పోలీసులకు ఫిర్యాదు చేసినా స్పందించలేదని బాధితులు వాపోయారు. రైస్ మిల్లులో అక్రమంగా నిల్వ ఉంచిన 400 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని సివిల్ సప్లై అధికారులు పట్టుకున్నారు. నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి సమీపంలోని ఎల్లకల్ రోడ్లో ఉన్న ఓ రైస్ మిల్లులో సివిల్ సప్లై అధికారులు తనిఖీలు నిర్వహించారు.
మిల్లులో అక్రంగా నిలవ ఉంచిన పిడిఎస్ బియాన్ని గుర్తించారు. పంచనామా చేసి మిల్లును సీజ్ చేసి మిల్లు యజమానిపై కేసు నమోదు చేస్తామని తెలిపారు. కడపల ప్రమాదం తప్పింది. ఎన్జీఓ కాలనీ విద్యా మందిర్ స్కూల్ సమీపంలో మిద్దె కూలింది. దీంతో మొదటి అంతస్తులోని నివాసం ఉన్నవారు భయాందోళనకు గురయ్యారు. ఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది వారిని కాపాడారు. దీంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. దాదాపు 10 లక్షల మేర ఆస్తి నష్టం జరిగింది. కొమరం భీం జిల్లాలో త్రుటిలో పెను ప్రమాదం తప్పింది. కాగజ్ నగర్ మండలం అందెవెల్లి దగ్గర పెద్దవాగులో నాటు పడవ బోల్తా పడింది. ఈ ఘటనలో పడవలో ప్రయాణిస్తున్న 4 నీటిలో పడిపోయారు. స్థానికులు వెంటనే స్పందించి సహాయక చర్యలు చేపట్టడంతో సురక్షితంగా బయటపడ్డారు. ఇటీవల వరదలకు పెద్దవాగు వంతన కుప్పకూలింది. కూలిపోయే అవకాశం ఉండటంతో అధికారులు రాకపోకలు నిలిపివేశారు. దీంతో సమీప గ్రామాల ప్రజలు నాటు పడవలపై ప్రయాణం చేస్తున్నారు. ఖమ్మం జిల్లా మధిర పట్టణంలో మైనర్ బాలిక కిడ్నాప్ కలకలం రేపింది. కడప జిల్లాకు చెందిన యువకుడు ఖమ్మం జిల్లా మధిరలో స్థానికంగా ఉండే ఓ ఫోటో స్టూడియోలో పనిచేస్తున్నాడు. ఓ మైనర్ బాలికకు ప్రేమ పేరుతో మాయమాటలు చెప్పి కిడ్నాప్ చేసి తన వెంట తీసుకెళ్లాడు. గతంలోనే ఓ అమ్మాయిని ట్రాప్ చేయడంతో మైనర్ బాలిక తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించారు. మిస్సింగ్ కేసు నమోదు చేసిన పోలీసులు బాలిక కోసం గాలిస్తున్నారు. అనకాపల్లి జిల్లా యలమంచిలి సమీపంలో వ్యవసాయ బావిలో పడి దంపతులు ఆత్మహత్య చేసుకున్నారు. రాజమండ్రికి చెందిన దూళి శ్రీను కసింకోట మండలానికి చెందిన దూళి చిన్నారి 8 ఏళ్ల క్రితం వివాహం చేసుకున్నారు. ఇటీవల కసింకోటకు వచ్చిన వీరిద్దరూ అత్తారింట్లో గొడవ పడ్డారు. 3 రోజుల క్రితం ఇంటి నుంచి బయలుదేరిన వీరు నిన్న బావిలో విగత జీవులుగా కనిపించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని ఆత్మహత్యకు గల కారణాలపై దర్యాప్తు చేపట్టారు. అనుమానం ఆమె పాలిట పెను భూతమైంది. అగ్నిసాక్షిగా ప్రమాణం చేసిన భర్తే ఆమె పాలిట కాలయముడయ్యాడు. కట్టుకున్న భార్యను అత్యంత కిరాతకంగా హత్య చేశాడు. మహబూబాబాద్ లోని అడ్వకేట్ కాలనీలో భాస్కర్ కల్పన దంపతులు నివాసం ఉంటున్నారు. భాస్కర్ మటన్ షాప్ లో పనిచేస్తుండగా అతని భార్య పలు ఇళ్లలో పనిచేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. భార్యపై అనుమానం పెంచుకున్న భాస్కర్ కల్పనను కత్తితో గొంతు కోసి హతమార్చాడు. వీరికి 3 ఆడపిల్లలున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. సిద్దిపేట జిల్లా దౌల్తాబాద్ మండలంలో దారుణం జరిగింది. గ్రామానికి చెందిన వెంకటయ్యపై రాత్రి దుండగులు పెట్రోల్ పోసి నిప్పంటించి సజీవ దహనం చేశారు. కుటుంబ సభ్యులే ఈ దారుణానికి ఒడిగట్టినట్లు అనుమానిస్తున్నారు. భార్య అల్లుడు శ్రీహరి కూతురు ప్రణీత వెంకటయ్యను గొంతు నులిమి చంపేసి గుర్తు పట్టకుండా మృతదేహాన్ని పెట్రోల్తో కాల్చేశారు. ఆ వెంటనే దౌల్తాబాద్ పోలీస్ స్టేషన్లో లొంగిపోయారని సమాచారం. కృష్ణా జిల్లా ఏకొండూరు మండలంలో కిడ్నీ వ్యాధి మరణాలు ఆగటం లేదు. ఏకొండూరు మండలం కృష్ణారావుపాలెం గ్రామ పంచాయతీ పరిధిలోని దీప్లా నగర్ తండాకు చెందిన భూక్యా బాబ్జీ అనే వ్యక్తి గత రాత్రి కిడ్నీ వ్యాధితో బాధపడుతూ మృతి చెందాడు. దీంతో ఆ కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయింది. చిత్తూరు జిల్లా సోమల మండలం చెరుకువారిపల్లికి చెందిన శంకరమ్మ కొడుకు కోడలితో కలిసి చిత్తూరు కలెక్టరేట్ వద్ద పురుగుల మందు తాగి ఆత్మహత్య యత్నం చేశారు. అక్కడే ఉన్న పోలీసులు వారి చేతిలోని పురుగుల మందు డబ్బాను లాక్కొని వారిని రక్షించారు. 2 రోజుల క్రితం చనిపోయిన తన భర్త కృష్ణారెడ్డి అంత్యక్రియలు తమ పొలంలో నిర్వహించనీయకుండా ప్రత్యర్థులు అడ్డుకుంటున్నారని ఆత్మహత్య యత్నం చేసినట్లు తెలిపారు. న్యాయం జరిగే వరకు అక్కడి నుంచి వెళ్లమని చెప్పారు. 3 ఏళ్ల క్రితం తాము కొనుగోలు చేసిన భూమిని వదిలిపెట్టి వెళ్లిపోవాలని ప్రత్యర్థులు నానా రకాలుగా ఇబ్బందులకు గురిచేస్తున్నారని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. విశ్వాసానికి మారుపేరుగా ఉండే 30 శునకాలు ఒకే చోట మృతి చెందిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండ 44వ జాతీయ రహదారి సమీపంలో కుప్పలు కుప్పలుగా శునకాలు పడి ఉన్నాయి. అయితే అటు వెళ్లే వాహనదారులకు దుర్వాసన రావడంతో అటువైపు పరిశీలించారు. ఒకే ప్రాంతంలో ఇన్ని కుక్కలను చంపి పడేయటం దారుణమన్నారు. శునకాలకు కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేసి వదిలేయాలి తప్ప ఇంత దారుణంగా చంపొద్దని పలువురు అభిప్రాయపడ్డారు. ఎన్ని కుక్కలను చంపిన వారిని గుర్తించి వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురంలో విషాదకర సంఘటన చోటు చేసుకుంది. అప్పుడే పుట్టిన మగ శిశువును ఓ కసాయి తల్లి పెన్నా నదిలో విసిరేసింది. శిశువు మృతదేహాన్ని చూసిన స్థానికులు వన్టౌన్ పోలీసులకు సమాచారం ఇచ్చారు. పసికందు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించిన పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు. ఈ సంఘటన స్థానికులను తీవ్రంగా కలిచివేసింది.
శ్రీకాకుళం జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. శ్రీకాకుళం రూరల్ మండలం గనగల్లవానిపేట సముద్ర తీరంలో ఇద్దరు యువకులు గలంతయ్యారు. బీచ్ లో స్నానానికి వెళ్లిన ఇద్దరు యువకులు సముద్రంలో అలల ధాటికి కొట్టుకుపోయారు. కాజీపేటకు చెందిన గొర్ల అప్పలనాయుడు ఎర్రపల్లి కృష్ణలు గలంతైనట్టు గుర్తించారు. వీరిలో కృష్ణ మృతదేహం లభ్యం కాగా అప్పలనాయుడు కోసం పోలీసులు మత్స్యకారులు గాలింపు చేపట్టి అప్పలనాయుడు మృతదేహాన్ని వెలికితీశారు. ఇద్దరు యువకుల మృతితో బంధువుల రోదనలు మిన్నంటాయి. బీచ్ వద్ద విషాద ఛాయలమొకనాయి. మదురైలో ఓ పాల కాంట్రాక్ట్ కంపెనీకి అధికారులు 10,000 రూపాయల జరిమానా విధించారు. ఆవిన్ కంపెనీకి చెందిన పాల ప్యాకెట్లో ఈగ ఉండడంతో వినియోగదారులు ఆందోళనకు లోనయ్యారు. మదురై కామరాజర్ వర్సిటీ సమీపంలో ఉన్న పాల కేంద్రంలో ఓ మహిళ 1/2 లీటర్ పాల ప్యాకెట్ కొనుగోలు చేసింది. ప్యాకెట్లో ఈగ తేలుతూ ఉండడం గుర్తించి కంపెనీ అధికారులకు సమాచారం ఇచ్చింది. సమాచారం తెలుసుకున్న ఆవిన్ అధికారులు అక్కడికి చేరుకుని ప్యాకెట్ ను స్వాధీనం చేసుకున్నారు. కాంట్రాక్ట్ కంపెనీకి జరిమానా విధించారు. ఉత్తరాఖండ్లో కొద్ది రోజులుగా ఏకధాటిగా కురుస్తున్న వర్షాలకు జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. ఆకాశానికి చిల్లు పడిందా అన్నట్లుగా ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తూ ఉండడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. మరోవైపు రుద్రప్రయాగ్ జిల్లాలో కురిసిన కుండపోత వర్షాలకు కొండచరియలు విరిగిపడ్డాయి. టార్సరీ గ్రామ సమీపంలో NH 109 జాతీయ రహదారిపై అకస్మాత్తుగా కొండచరియలు విరిగిపడ్డాయి. దీంతో వాహనదారులు కేకలు వేస్తూ భయంతో పరుగులు పెట్టారు. కొండచరియల శిథిలాలు పడి పలు వాహనాలు ధ్వంసమయ్యాయి. దీని కారణంగా కేదార్నాథ్ యాత్రను అధికారులు కొద్దిసేపు నిలిపివేశారు. దేశంలో కరోనా కేసుల సంఖ్య స్వల్పంగా పెరిగింది. గడిచిన 24 గంటల్లో 5,443 మందికి కరోనా వైరస్ సోకినట్లు నిర్ధారణ అయింది. కోవిడ్ బారిన పడి 26 మంది చనిపోయారు. ఒక్కరోజులో 5,291 మంది కోవిడ్ నుంచి కోలుకున్నారు. ప్రస్తుతం దేశంలో 46,342 యాక్టివ్ కేసులున్నాయి. ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసులు స్వల్పంగా పెరిగాయి. కొత్తగా 4,30,919 కేసులు వెలుగుచూశాయి. ఒక్కరోజులో 1,299 మరణాలు సంభవించాయి. జర్మనీలో కొత్తగా 56,978 కేసులు నమోదయ్యాయి. వైరస్ వల్ల 106 మంది ప్రాణాలు కోల్పోయారు. రష్యాలో 53,045 కొత్త కేసులు నమోదయ్యాయి. అమెరికాలో 47,843 కొత్త కేసులు వెలుగుచూశాయి. వైరస్తో 375 మంది మృతి చెందారు.